మనం మన లైఫ్లో బాగా సరదాగా ఉండాలని చాలామంది నేను చూస్తుంటాం. మనం వాళ్ళ లైఫ్ని చూసి అరే వీళ్ళకేంటి అసలు లైఫ్ అంతా సెట్ ప్రాబ్లమ్సే ఉండవు అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆనందానికి ఆవేశం ఎక్కువ, వెంటనే బయటపడిపోతుంది, కానీ బాధకు బాధ్యత ఎక్కువ, ఇప్పుడు లోపలే ఉండిపోతుంది. సో చెప్పు నాన్న, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఎంత బెస్ట్ ఎంప్లాయ్ అయినా మీరు తీసేస్తారు. ఇంకా మీకు లవ్ స్టోరీలు పడవు. లేట్గా వచ్చేదాని వల్ల చాలా నష్టపోతాను ఇప్పుడే అర్థమైంది సార్. ఈసారి నుంచి మేడం పర్మిషన్ తీసుకో. గుడ్ గుడ్. మీకు డ్రింక్స్ అలవాటు ఉందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు సిస్టర్? పక్కనే రౌటర్ పెట్టుకొని వైఫై కోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏదో ప్లాన్ చేస్తున్నా. ఏంటి విషయం? ఈ పెళ్లి సెన్సేషనల్ అయ్యి వైరల్ అవ్వాలి. ఈ సస్పెన్స్ ఏంటి, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఐఎమ్ స్లో వర్జిన్. ఎంత హీట్ అయ్యాడో పాపం. ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటా. ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు ఖర్చు పెట్టడం సులభం కానీ సంపాదించడం చాలా కష్టం. సో నీకు నాకన్నా నీ జాబ్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఫాదర్, పెళ్లి కూతురు ఎక్కడ? అది తన ఫాదర్ని అడగండి, నేను చర్చి ఫాదర్ని కదా.